हाय अंडी नमस्ते तेलुगु होम क्वींस की स्वागत ई रोज मन वीडियो वच्चेसी दीपावली स्पेशल वीडियो अंडी ई दीपावली की नेनु ऑनलाइन लो आर्डर चेसी मूडु रकाल दीपालनु अयिते तेप्पिंचानंडी इवि ए विधंगा पनि चेस्तायि ఎలా ఉన్నాయనేవి మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇవి ఎల్ఈడి టీ లైట్ క్యాండిల్స్ అండి. ఇవి లాస్ట్ ఇయరే కొందాం అనుకున్నాను కానీ కుదరలేదండి, ఈసారి తెప్పించాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చూడడానికి కూడా చాలా బాగుంది. మనకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, ఇక్కడ మనకి సాకెట్ ఉంది. చూడండి ఇది ఓపెన్ చేస్తే మనకి మూడు బ్యాటరీలు కనిపిస్తున్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకుంటే మళ్ళీ మామూలుగా వాడుకోవచ్చండి చక్కగాను. ఒకసారి వాడి పడేసే రకం అయితే కాదు, ఎన్నాళ్ళైనా మనం వాడుకోవచ్చు. చాలా బాగుంది, చూడటానికైతే ఎంతో ముచ్చటగా ఉన్నాయన్నమాట. ఇవైతే 12 వచ్చాయండి. ఇవి ఇప్పుడు తీసేటప్పుడు ఒకసారి రెండు మూడు పడిపోయినాయి, కానీ ఏం పగలలేదు, బాగున్నాయి అన్నీ కూడాను. మనకి బటన్ ఆన్ చేయగానే అచ్చం మనకి దీపాల్లాగే వెలుగుతాయండి. అసలు నైట్ టైం పెడితే ఒరిజినల్గా ప్రమిదలో నూనె పోసి ఒత్తి వేసినట్లుగానే ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. దీపావళికి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ మోడల్ అయితేను. ఇవి చూస్తుంటే మనకి లైటింగ్లోని ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగున్నాయండి, తెప్పించుకోవచ్చు అన్నమాట. ఇక రెండో రకం ఘీ దియా బత్తీస్ అండి, నేతితో చేసిన దీపాలండి. దీపావళి తర్వాత నుంచి మనకి కార్తీక మాసం వస్తుంది కదా, రోజు పూజ చేసుకోవడానికి మనం నేతితో ఒత్తులు వేసుకొని ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఇబ్బంది లేకుండా చక్కగా ఇవి వాడుకోవడానికి బాగుంటాయి అని చెప్పి నేను తెప్పించానండి. చాలా బాగున్నాయి, 100 వచ్చినాయి అండి. ఆన్లైన్లో పిక్చర్లో చూపించినప్పుడు అయితే అన్ని రౌండ్గా సర్ది పెట్టారు, ఎలా ఉంటాయో అనుకున్నాను. చాలా బాగున్నాయండి, ఇవి చూడండి ఒత్తితో చక్కగా ఇలా ఉంటాయి అన్నమాట. మనం ప్రమిదిలో పెట్టేసుకొని ఇలా వెలిగించేసుకోవాలి, చాలా బాగున్నాయండి. దీపావళి రోజు కొన్ని వాడిన తర్వాత నుంచి కార్తీక మాసం మొత్తం సరిపోతాయండి, 100 ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒకటి రెండు వెలిగించుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. చాలా బాగున్నాయండి, చూడటానికి కూడా బాగున్నాయి, వెలిగించినా కూడా బాగున్నాయండి. మనం ఇలా ప్రమిదిలో పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా చివరి వరకు కూడా అలాగే స్ట్రైట్గానే వెలిగాయండి. ఇదైతే ఒక్కొక్కటి 25 నిమిషాల పాటు వెలిగింది, ఒక్కొక్కటి అయితే 30 నిమిషాల వరకు కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి, మీకు అవసరం అనుకుంటే తెప్పించుకోవచ్చండి. ఇక మూడవదైతే తులసి కోట మోడల్లో వచ్చాయండి, తులసి రిఫ్లెక్షన్ దియాస్ అన్నమాట. ఇవి ఇవి ప్లాస్టిక్ అన్నమాట, మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, డిజైన్ లాగా పడుతుంది వెలిగిస్తేను. ఇవి చాలా బాగున్నాయండి, 6 వచ్చాయి. ఇక్కడ మనకి దీపం డిజైన్ కూడా ఇచ్చారు, మనకి చూడడానికి అచ్చం తులసి కోటలాగే ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట. మూడేమో రెడ్వి, మూడేమో ఎల్లోవి వచ్చాయండి. ఇవి చూడగానే నాకు అసలు చాలా బాగా నచ్చాయి అన్నమాట, అందుకనే ఇంకా తెప్పించానమాట. ఈ మధ్యలో కూడా మనకి గొంట ఇచ్చారు, వీటితో పాటు మనకి స్ప్రింగు ఒత్తులు ఇచ్చారండి. మనకి ఈ ఒత్తులను అయితే స్ప్రింగ్లో మనం ఇంజర్ట్ చేసేయాలి, చాలా ఈజీ అండి ఇవి కూడా మనం పెట్టుకోవడం అనేది. వీటిని కూడా నేను వెలిగించానండి, ఇంతకుముందు కూడా వెలిగించాను. వాళ్ళు ఇచ్చిన ఒత్తుల కన్నా కూడా మనం మన దగ్గర ఉన్న ఒత్తుల్ని రెండు పేటలు వేసి వేసుకుంటే బాగా కాంతివంతంగా వెలుగుతున్నాయండి. ఈ ఒత్తుని అయితే మనం ఇలా పెట్టేసి మనం ఈ స్ప్రింగ్ని ఇక్కడ మధ్యలో మనకి హోల్ ఇచ్చారు కదా, అందులో ఇలా పెట్టేసుకోవడమేనండి. పెట్టుకొని అదంతా ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకుంటే మనకి ఒత్తు అనేది వెలుగుతుంది. బాగుంది, కానీ మన ఒత్తులు వేసుకుంటే ఇంకా బాగా వెలిగాయండి. చూడండి చూడడానికే చాలా బాగున్నాయి, ఒత్తులు రెండు పైకి కనిపిస్తున్నాయి కదండి. ఇలా పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని వెలిగించేసుకోవడమే. ప్రత్యేకమైన రోజులు అంటే సోమవారాలు, కార్తీక పౌర్ణమి అలాంటివి వస్తాయి కదండి, ఏమైనా మనకి ఇంట్లో స్పెషల్ పూజలు ఏమైనా జరిగినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి దీపావళికి అయితే పెడతానండి వీటిని. చూడండి ఒత్తులు వెలిగించగానే చక్కగా వెలుగుతున్నాయి, ప్రస్తుతానికి మీకు చూపించడానికే కాబట్టి కొంచెమే ఆయిల్ వేసాను అనమాట, అందుకనే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కొంచెం మామూలుగా వేస్తే ఆయిల్ బాగా వెలుగుతాయి అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి, తెప్పించుకోవచ్చు. ఈ మూడు రకాల దియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.